ఆల్రైట్ మొత్తానికి మన బెల్లమన్న వచ్చేసాడు కానీ ఈసారి మడుకు ఓన్లీ హిందీకి అనుకుంటే ఇంకా తెలుగు అయితే ఇప్పుడు కూడా 12 మనకి తెలుగు రిలీజ్ చేయలేదు సో కాబట్టి ఇంకా అటువైపు ఫిక్స్ అయిపోయారు బట్ నో ప్రాబ్లం మనకి థియేటర్స్లో ఇటువైపు హిందీ వచ్చేసింది కాబట్టి రివ్యూ పెట్టేద్దాం ఇదేంది కొత్తగా पाकिस्तान से यहाँ आए हैं तो 1990 वाली फाइल्स के लॉट में उनका नाम जरूर होगा वो जरूर मिल जाएगा ओके నేను ఇంకా స్టార్టింగ్ డైలాగ్ ఉన్నా బ్రూమ్ ఎందుమో మొత్తం మార్చేసారు అనుకున్నా అప్నే లియే తో హర్ కోయి జీతా లేకిన్ జో ఔరో కే లియే జీతా పర్ని అంకమ్మా ఛత్రపతి సబ్బా ఇదంతా బానే ఉందిలే కానీ मुझे उसका सर चाहिए तू तेरे लोग जो भी इस रास्ते में आएगा जो भी इस रास्ते में आएगा ओके ओके మనకి ఎమోషనల్ సీన్స్ మటుకు మనకి ఆడ కట్ చేయలేదు ఇట్ ఇస్ ఎ గుడ్ మూవ్ మొత్తం స్ట్రాంగ్ జోన్నే మన ఓహో లాస్ట్లో పెట్టారే ఓకే 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 ఒక క్లిప్ పెట్టారు కానీ నాకు ఇక్కడ కామెడీ అనిపించింది అదే మన కాట్రాజ్ కదా పేరు ఓకే కాట్రాజ్ అదే కాట్రాజ్ మనకి అక్కడ కదా ఉండేది బీచ్ దగ్గర ఓకే ఈ సడన్గా చూసేసరికి కాట్రాజ్ అనుకుంటున్నా ఎనీవేస్ ఓకే ఇతను కాదనమాట ఓకే ఓకే ఆల్ రైట్ మొత్తానికి అయితే మన బెల్లం అనేది మొత్తం స్ట్రాంగ్ జోన్ మాత్రం మనకి చూపించారు ఎమోషనల్లీ మనం అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి లాస్ట్లో జస్ట్ ఒక సెకండ్ క్లిప్ మాత్రమే పెట్టారు దాట్ వాజ్ గుడ్ మ్యాన్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు 100% నాకు కబ్జాది కేజీఎఫ్ది మిక్స్ అప్ కొట్టినట్టే ఫీల్ వస్తుందన్నమాట ఇప్పుడు కూడా మూవీలో కనుక ఒకటే వేటకుండా కంప్లీట్గా మారిస్తే బాగుండిద్ది అండ్ నేను మనకి ఎస్పెషల్లీ థియేటర్లో కొన్ని కొన్ని పర్టికులర్ సీన్స్ కోసం అయితే ఈగలు వెయిట్ చేస్తున్నాను ఒకటైతే మ్యాప్ మీద స్టాంప్ది వార్నింగ్ ఇచ్చేది అట్లాగే బుర్ర ఫైట్ది ఇలాంటి కొన్ని కపుల్ ఆఫ్ సీన్స్ అయితే ఉన్నాయి సో వాటి కోసం చాలా ఈగలు వెయిట్ చేస్తున్నా ఓవరాల్గా అయితే బాలీవుడ్ వాళ్ళకి పర్ఫెక్ట్ మీల్స్ అనమాట రీసెంట్గా మనకి సల్మాన్ ఖాన్ కూడా పర్ఫెక్ట్గా ఆడలేదు సో దిస్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ దెమ్ అంత బాగా ఉంది ఎమోషనల్ సీన్స్ మటుకు మనకి టీజర్లో చూపించారు కానీ అంత పనిలేదు కానీ మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ మటుకు చాలా అంటే చాలా బాగున్నాయి రీమేక్ అయితే చెడగొట్టలేదు పర్ఫెక్ట్గా జస్టిఫై చేశారు అండ్ ఇంకా థియేటర్స్ తెలుసుకుందాం మరి ఇంకా ఫుల్ ఫ్లేజర్కి ఎలా ఉండబోతుందో దిస్ వన్ గోస్ ఫర్ ది హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ గోల్డ్ మ్యాన్ పర్లేదు మొత్తానికి అయితే ట్రోల్ చేసే విధంగా అయితే ఎక్కడ మనకి 1% కూడా వాళ్ళు మనకి ఇవ్వలేదు పర్ఫెక్ట్గా జస్టిఫై చేశారనమాట మీకు అనిపిస్తుందో కింద డ్యామ్స్ కామెంట్ చేయండి అండ్ యూ దట్స్ ఇట్ మ్యాన్ సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్